మన నాయకుడు మన ప్రీతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా వచ్చినప్పుడు ఓదార్ యాత్రకు మనమందరం కూడా ఇక్కడ కుప్పం మీదే మన జిల్లాలో ఎంట్రీ 5 రోజుల పాటు ఓదార్ యాత్ర జరిగింది మరి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల బ్రతుకుల్లో చిగురు ఆశలు చిగురించాయి ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా ఆయన సహాయపడేదేకుండా అనేక విధాలుగా అన్ని వర్గాల వారికి అన్ని రకాల కూడా సేవలు అందించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు మరి ఏ రోజు కూడా ఇది ఆలోచనకు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి కానీ మన ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చింది ఆలోచన ఫలితమే ఈ రోజు ఇన్ని వేల మంది మన కుప్పం మున్సిపాలిటీ నుంచి ఇక్కడ వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు 98 లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మేము పీలేరు నుంచి మనుషులు తోలుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి మీటింగ్ పెట్టుకొని వెళ్ళాం అప్పుడు నేను పీలేరు శాసనసభ్యుడిని పీలేరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అనౌన్స్ చేపించాం దురదృష్టం అప్పుడు అధికారంలోకి రాలేదు ఆ తర్వాత 2004లో వారు వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టిన గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత 2003లో ఇక్కడ నుంచే ఇదే డయాస్ నుంచి మా ప్రాంతం నుంచేనే మనుషులందరినీ కూడా తీసుకొచ్చి సత్యవేడ దాకా పాదయాత్ర చేశాను ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ రోజు కూడా ఎవరు కుప్పం వాసులు ఎవరు కూడా పెద్దగా ఆశించిన మేరకు రాలేదు కాకపోతే కొద్దిగా గొప్ప ఆ రోజు సోమశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి మీటింగ్కు కానీ నా పాదయాత్రకు కానీ రావడం జరిగింది మరి ఈరోజు మొత్తం మీ ప్రాంతం వారే మీ మున్సిపాలిటీకి సంబంధించిన వారే అందరూ కూడా ఇక్కడ ఉన్నారంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద చూపిన ప్రేమ అని నేను చెప్పక తప్పదని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు నీ పరిస్థితి ఏమైంది చంద్రబాబు పీలేరు నుంచి పొంగునూరు నుంచి పలమనేరు నుంచి మనుషులు తెచ్చుకొని మీటింగ్ పెట్టుకున్నావే ఏదైనా పొంగునూరుకు నేను శాసనసభ్యుని మంత్రిని పొంగునూరుకు నేను బయట నుంచి జనాలు తెచ్చుకొని మీటింగ్ పెట్టుకుంటే పొంగునూరులో మళ్ళా తిరిగి నాకు ఓట్లేస్తారా అని అడుగుతా ఉన్నాడు అదే నీ పరిస్థితి ఇక్కడ ఎప్పుడు ఎందుకు గాను ఇంత అండ్రెస్ట్ ఉంది యువకుల్లో 25,000 మంది పర్మనెంట్గా వలసలు వెళ్ళిపోయారు 25,000 మంది దాకా రోజు కూలీలకు ట్రైన్లకి కర్ణాటకకు బెంగళూరుకి ఇట్లు తమిళనాడుకు పోతూ ఉన్నారు మరి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ ప్రజలకని అడుగుతా ఉన్నాను ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మొన్న బద్వేలు ఎన్నికలకు పోయాం అంతకుముందు ఎప్పుడో 20 సంవత్సరాల ముందు మా ద్వారకనాథ రెడ్డి గారు ఒక ప్రాజెక్టు కట్టారు అక్కడ బ్రహ్మం సాగర్ అని చెప్పి బ్రహ్మం గారి మఠం దగ్గర అక్కడికి అది నిండలేదంటే 500 కోట్ల పైన ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇస్తే ఆ ప్రాజెక్టుకు 17 TMCL నీళ్ళు ఇస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా మొత్తం బద్వేలులో ఉన్న చెరువులన్నీ ఏళ్ల తరబడి కంప చెట్లతో నిండిపోయిన చెరువులన్నీ నిండిపోయి ఆ కంప చెట్లన్నీ కూడా కుళ్ళిపోయి నీళ్ల మీద తేలాడుతూ ఉన్నాయి మరి ఆ ఆలోచన నువ్వు ఎందుకు చేయలేదు 14 సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నాను ఒక 5 సంవత్సరాల్లోనే జలయజ్ఞం పేరుతో దాదాపు 1 కోటి ఎకరాలకు సాగి నీటిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేశారు మరి నువ్వు రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచన చేయలేదు కనీసం ఆయన తనయుడు చేసిన ఆలోచన కూడా చేయలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేవలం ఒక చిన్న ప్రాజెక్టు తాగేదానికి నీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇది మంజూరు కావాలని చెప్పి నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఆ రోజు అడిగితే వారు తక్షణమే మంజూరు చేస్తే పాలార్ ప్రాజెక్టు కేవలం త్రాగునీటి కోసం
4000 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే దాని కోసం చేస్తే తమిళనాడు ప్రభుత్వంతోను కుమ్మకై సుప్రీం కోర్టులో కేసు లేపించావు అదే విధంగా గంగన శిరస్సు దాన్ని కూడా జరగనీయకుండా చేసావు పోనీ నువ్వు వచ్చింట మొన్న 14 లో అధికారంలోకి వచ్చావు పలమనేర్ దాకా కాలం రెడీ అయ్యింది ఆ అందినివా కాలంను ఇక్కడ తీసుకొచ్చేదానికి 5 సంవత్సరాలు పడతాదా అని అడుగుతున్నాను నేను ఈ రోజే అధికారులను ఆదేశించాను 12 కాలకు నీళ్లు కూడా వదిలారు అనంతపూర్లో అక్కడ చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి తప్పకుండా ఈ ఎన్నికల లోపలే ఇక్కడ తెపిస్తా నీళ్లు ఎన్ని అడ్డంకులైనా గానీ అంటే కూడా అధిగమించి తెపిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను పాలర్ ప్రాజెక్ట్ ను కూడా మేము చేపట్టేదానికి రేపు సదరన్ జోన్ కౌన్సిల్ ముఖ్యమంత్రుల సమావేశంలో తిరుపతిలో 14వ తేదీ జరుగుతోంది ఆ సమావేశంలో కూడా నిన్నగాక మొన్న దాని మీద సమీక్ష జరిగితే నేను ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇది కూడా మనకు ప్రధాన అంశము దీన్ని కూడా అజెండాలో చేర్చండి అని చెప్పారు ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి గారితోను కేంద్ర హోం మంత్రి గారితోను ఇతర ముఖ్యమంత్రులతో మాట్లాడి దాని మీద కేవలం 4000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేది కేవలం త్రాగునీరుకి ఇచ్చేది దీన్ని మీరు అనుమతించాలి అని చెప్పి ఏదైతే ఇతర రాష్ట్రాలతో మనం పరిష్కరించుకునే అంశాలు ఉన్నాయో వాటిల్లో ఒక అంశంగా కూడా చేర్చామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను మరి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద ఉండే చిత్తశుద్ధి నీకు ఎందుకు లేదు నేను అడుగుతా ఉన్నాను ఏం పట్టించుకోడు ఎన్నికలు అయిపోతే ఇక్కడ నాకేదో చెప్తాడు ఎవరో ఒకడు ఆఫీసర్ను ఇక్కడ వేస్తే నా తాబేదారంట మా ఇంట్లో ఉడిగం చెప్పించుకోమని నేను మీడియాలో చూసాను పొద్దున్నే వస్తామంటే ఎవరో వాట్సాప్లో పెడితే అది నీకు ఇక్కడ తామేర్లు 25 మందో 30 మందో ఉన్నారు వారి తప్పించి మీ ప్రజలకంతా కూడా ఏమైనా మంచి చేశాడని నేను అడుగుతా ఉన్నాను ఏమీ కూడా చేయలేదు చెప్పుకునేదానికి కూడా ఏమీ లేదు